రాజు రాజుగా తగ్గిదాలుగా రాజు కలకితల్లాడే కృష్ణమా ఎక్కడ పడాండి అని ముచ్చట్లు పాడవాడే అయినా ఫోన్లు 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 పట్టుకొని ఎప్పుడు తిరుగుతాడు ఎప్పుడు ఫోన్లే రీకా ఉండా ఫోన్లో కాగిదాలుగా నే నేను రెండు నెత్తి మీద టొంగలే అయిపో బుద్ధి అత్తది ఈయన బుద్ధిగా అడిపోను వా రాజు గడి తీస్తున్నావు ఎందుకు బర్ల

మెల్ల నేను మై విలేజ్ లో జాయిన్ అయ్యి మెల్ల 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 సంపాదించుకుంటా ఇప్పుడు ఆ ఇల్లు అయితే నిలుపుకున్నా మంచి ఇల్లు అయితే కట్టుకున్నవిగా నిమలంగా అవునక్క అమ్మ నాయన ఏం చేస్తారు నాన తాళ్ళెక్క ఎక్కడ అక్క నేను గౌడ్స్ అమ్మ లేదు అమ్మ నేను ఇంటర్ ఉన్నప్పుడే చచ్చిపోయింది ఓ ఏమనే కొంత చిన్న వయసు ఉన్నప్పుడు చచ్చిపోయిందా ఇప్పుడు ఎవరికన్నా బాధ ఏమన్నా వస్తే అమ్మకే చెప్పుకుందాం అనుకుంటారు మొదలు నీకు ఎట్లా అనిపిస్తుంది మరి అమ్మలేకపోతే ఉంటాయి అక్క ఏడిపోతే అంటే ఎప్పుడు బాధ వచ్చినా నాకు నేనే ఏడుస్తా ఎవరితో చెప్పుకోను మా నాన్నతో కూడా చెప్పుకోను ఎవరితో చెప్పుకోను నాకు నేను ఏడుస్తా మళ్ళీ నాకు నేనే సంపాదించుకుంటాను మంచిగా చూసుకుంటాడు అక్క ఎందుకంటే అమ్మాయి అనిపి అందరూ రెండో పెళ్లి వేసుకోమని అనిండే కానీ మా నాన్న అట్లేం చేయలేదు మా నాకు కొడుకున్న నా బిడ్డు ఉన్నాడు నేను అలా చూసుకుంటా నాకు ఏదద్దని మా మాతో ఉన్నాడు

ఊళ్ళే బతుకమ్మ పాటలు పాడుతుండే ఉగ్గు కథ అట్ల ఉంటుండే మా అమ్మ కోరిక ఏంటంటే నేను ఎప్పటికొకసారి పేపర్లన్నా టీవీలన్నా కనబడాలే మా అమ్మకు ఉండే మా అమ్మకు ఉండే మంచిగా నన్ను నేను దూందమ్లకు కూడా అమ్మిన తెలంగాణ మూమెంట్లప్పుడు సో కానీ మా అమ్మ ఉన్నప్పుడు ఇట్లా జరుగుతా మంచుకుంటుండే అండి నేను టీవీలలో కనబడుతున్నా కానీ ఇప్పుడు లేకుండా అయిపోయాను అట్లా మా అమ్మకు ఉంటుండే ఇటు ఎప్పుడైనా నేను కూడా చిన్నప్పుడు ఇప్పుడు ఒకసారి టీవీలో కనబడాలనే ఉంటుండే నా దేశ కూడా అట్లా అందుకోసమే చదువు అవ్వాలి

ఇప్పుడు సినిమాలో అవకాశం వచ్చి ఓ రాజు నిన్నే హీరోయిన్ చేస్తున్నావు నీకు ఎవరు హీరోయిన్ కావాలి అని అడిగారు అనుకో ఎవరు కావాలంటే సాయి పల్లవు అక్క సాయిల్ మాకు గుండు గుండె ఉంటే సన్నగుండె అదే అక్క నా బాధ ఏంటంటే ఈరో ఈ హీరోకి ఈ సెట్ అవుతారని ఒకటి అక్క అట్లా ఎందుకు ఉండాలి ఉంటాడు కూడా హీరో కావాలి ఆమె కూడా హీరో నాట్లుంటే దగ్గర చేస్తేనే కదా అట్లా అందరికి నచ్చేది అట్లా ఇట్లది సో నాకు అట్లా ఉంటాయి అంతే మరి ఇప్పుడు తోటి ఉన్నదా అంటే నాకు ఒక సంత అన్నుంటే కూడా అట్లా చూసుకుంటాడు కానీ నన్ను అయితే సొంత తమ్ముని లెక్క చూసుకుంటాడు అక్క మంచిగా చూసుకుంటాడు అంటే మా అమ్మాయి అనిపోయినప్పుడు కూడా చుట్టాలు నాకు చుట్టాలంటే ఫస్ట్ నచ్చదు ఎందుకంటే అమ్మాయి అయిపోయినప్పుడు అందరు అవాయిడ్ చేశారు నన్ను అంటే వీడు అవారగాడతాడు అవుతాడు కనీసము అసలు మా చుట్టాలు ఎవ్వలేదు మా అమ్మ తరఫున ఏ తరఫున ఎవ్వరి తరఫున మా దగ్గర రాలేదు ఇక చిన్న చులకన చూసేసారు లేరు మా నాన్న నేను కూరలు అనుకోక ఉప్పు నీళ్ళతోనే అన్నం తిన్నాము ఒక సంవత్సరం ఇంట్లో కరెంట్ లేక దీపం ఉంటాయి అక్క ఆ దీపం పట్టుకుని అట్లా ఉన్నా కానీ అయితే వచ్చి మరి ఇట్లా కూరేద్దాం ఇట్లా భూవేద్దాము చూద్దాం అని ఇవ్వలేరు ఆ టైంలో శ్రీకాంత్ అన్న నన్ను ఇట్లా పరిచయం చేయించి ఇట్లా చేసి ఇట్లుండాలి రాజా అట్లా ఉండాలి రాజా అని చాలా ఎంకరేజ్ చేసిండు ఒక వారం రోజులలో నేను నాకు విజా వచ్చింది అక్కడ దుబాయ్ పోయేటన్ని వచ్చి మాట్లాడిన రాజు ఒక వన్ ఇయర్ ఇట్లా కష్టపడదాము కష్టపడితే రిజల్ట్ బట్టి మనం ఎదిగే ఛాన్స్ ఉంది ఇది ముందు ముందు మంచిగా అంటే నేను ఆలోచించుకున్నాక నాకు ఆల్రెడీ విజా వచ్చింది బట్టలు కొనుక్కున్న అన్నీ కొనుక్కున్నా ఇక పోయే సిచ్యువేషన్ వారం రోజులలో ఇక నేను అన్న చెప్పినాక వెంటనే కొరుట్లో పోయి నా పాస్పోర్ట్ తీసుకొచ్చుకున్న తీసుకొచ్చుకున్న మా నాన్నకి తెలియదు రేపు అయితే పోతానంగా మా నాన్న పుల్లు పుల్లు కొట్టినాను తిట్టాడు లంగా పాడక అనుకుంటే బాగా తిట్టాడు ఆయన నేను సపోర్ట్ ఇక నాకు ఇంట్రెస్ట్ అక్క నాకు ఇంట్రెస్ట్ మా అమ్మ కోరిక ఇది అందుకోసమే నేను ఇక ఊళ్ళో కూడా చాలా మంది మా శ్రీకాంత్ బాగా అన్నారు గల్లీ గల్లీ మాట్లాడినారు కానీ వాళ్ళందరికీ ఇప్పుడైతే వెళ్తుంది అరే పిల్లలు మంచిగా అయ్యారు మంచిగా ఉన్నారని ఇప్పుడు శ్రీకాంత్ పైసల అసలు అసలు ఆ పైసల విషయంలో అసలు లేదు అన్న ఎంత అంత వేసుకుంటున్నా నాకు అన్న ఈ టైం కు ఇట్లా ఉంది పరిస్థితి అంటే అన్ని ఇచ్చేస్తాడు నేను నాకు అప్పులు ఉన్నా ఏదున్నా అన్న ద్వారా నేను అన్ని తీసేసుకుంటా ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా కూడా ఇప్పుడు మై మైవిల షో ఏర్నా ఇల్లు కట్టుకున్నాను చాలక్క నాకు ఇల్లు కావాలా ఇంకోటి మా మా అమ్మను అమ్మ లేదు నాన్నని అందరిని మనం చూసుకోవాలా మా అక్కని అది

తోటి ఎప్పుడన్నా మంచిగానే ఉంటదా కొట్లాటా ఏం అంటే జోగులు జోగులు అయితే అక్క అంతే జోగులు జోగుల ఏం చెప్తున్నారా ఆడిపోయేడు అంటది నేను కూడా బెదిరిస్తా కానీ ఇంతవరకు అయితే మంచి చూసుకుంటాడు గంగవా సొంత కొడుకు లెక్కనే చూసుకుంటది ఆమె కూడా అమ్మలేనందుకు మంచి ఆమె అందరు మంచిగా చూసుకుంటున్నారు నన్ను ఎవరైతే కూడా ఇట్లా అన్నలే ఇంతవరకు ఇప్పుడు ఇంట్లో కూరగిరి ఏమి లేదనుకో గంగవాళ్ళు ఇంటికి అన్నం అందరేండి ఇప్పుడు గంగవల్ ఇంట్లో తింట శ్రీకాంత్ ఇంట్లో ఇంట ఇంట్లో ఇంట ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇంట అందరు కూడా ఇప్పుడు సెట్ అందరు వేస్తారు అందరు మంచిగా చూసుకుంటారు నన్ను వచ్చి మా ఊళ్ళో అదే ఇప్పుడు మీరు వచ్చిన కూడా పోయి కంచాల అన్నం పెట్టుకుని కూడా ఇవ్వలేమన్నారు అందరూ మంచి చూసుకుంటారు రోజులు మా అదే ఏంటంటే జనాలలో ఏదో అపోహ ఉండే నాకేందంటే మై విలేషన్ ఇంత ఎదిగినము సో మనం కూడా ఒక ఒక లా యూట్యూబ్ లాగా కనబడేది కొంచెం వేరు ఉంటాయి లా కనబడేది కొంచెం వేరు ఉంటాయి కదా సో ఒకసారి టీవీ అంటే ఆ కి ఇట్లా పోయి కొంచెం మనం కూడా మంచిగా చేసుకుందాం అని పాయింట్ ఆఫ్ లో ఏమేనా అది మన వి సిక్స్ వేసినా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మళ్ళా ఏదా ఆ ఇట్లా ఇట్లా నేను చెప్తా మళ్ళీ యూట్యూబ్ లో మళ్ళీ ఏదా విధంగా పంపించారు ఇక్కడ ఏదా విధిగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ ఏదా విధిగా రిసీవ్ చేసుకున్నారు అక్క అంతేగాని ఏం అట్లేదు అసలు ఏం లేవు అంటే మాకనిపించిండే ఇప్పుడు మనలకి లే అందరు సినిమాలకు అట్లా ఇట్లా పోతురు సో మనం కూడా ఒక స్టెప్ ముందడికేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూ అయినాక అవుతా అండి మరి నువ్వు అట్లా పోయినా బాగానే ఉంది కానీ ఊరు కొంత కొన్ని రోజులు నిన్ను అని అంటారు అనుకుంటారు ఇప్పుడు మన ఇప్పుడు ఫీల్డ్ లో ఒక కంటెంట్ వేరే ఉంటే తమ్మేళ్ళు వేరే ఉంటది సో కాళ్ళ కంటెంట్ తెలియదు వాళ్ళు తమ్ముళ్ళు ఊహించుకుంటారు అంటే వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ జరిగింది మ్యాటర్ వేరు వాళ్ళు ఊహించుకున్నది వేరు తప్ప అసలు ఏ విలువేయలే ఏం చేయలే నేను మంచిగా ఉన్నా మంచిగా వచ్చిన వాళ్ళు మంచిగా చూసుకున్నారు

మీ నాయన దగ్గర ఏం లేదా ఉండే వెనక ఇక మా నాన్న అప్పుడు కొంచెం ఇబ్బందుల వల్ల మనకు అమ్మేసినట మంచిగా ఉన్నా రాజు ఇప్పుడు మీ నాయన గురించి చెప్తీవి మీ చుట్టాల గురించి చెప్తివి తిండి లేక ఏడిచిన రోజు మళ్ళీ తిండి ఎక్కువ చాలా పాటిన్నాను పాడేసి అక్కడ అన్న రోజు ఇట్లా అని జీవితంలో తిండి ఎక్కువ అక్క అమ్మున్నప్పుడు ఏర్పడలే అమ్మున్నప్పుడు ఏంటంటే మా అమ్మ వండుతుంది మంచి అప్పుడు మంచిగా ఉంటుండాలన్నా ఇది కాకపోయినా అంటే ఇడిచిపెట్టి అట్లా అరే ఏం కాదు ఏం కాదని ఉంటుండే కానీ ఎప్పుడైతే మా అమ్మ చచ్చిపోయిందో అప్ప అని మాకు అన్ని దూరమైనాయి ఆర్థికంగా దూరం అయిపోయినాం చుట్టాల పరంగా విలేజ్ల ప్రతి ఒక్కరికి దూరం అయిపోయినాం అది అక్క ఉప్పేసుకొని మేము వట్టన్నం తిన్న రోజులు ఉన్నాయి అప్పుడు ఏడిచినా ఇంకా ఎవరు ఏం చేత్తలేరు నన్నేమో ఊకే అవర్ అవర్ అంటుంటే అందరు ఊళ్ళే మొత్తం అంటుంటే చుట్టాలు కూడా వీడు పేడుకురాడు వీడు వే ఎటో ఎటో పోతారు దేంతో దాంతోనే పోతాడు అనే పాయింట్ ఆఫ్ ఆఫ్లే ఉన్నారు కాపా మరి మంచిగా అయితే అని ఎవ్వరు లేకుండే మా నాన్న కూడా నేను ఎవరుగా ఉంటాను మా నాన్న కూడా కొంచెం అదే మైండ్ సెట్లు ఉండే మారుస్తారు కదా అక్క అట్లా సో అప్పుడు ఇక బాగా ఏడిచిన ఇక ఏంద్రా ఇది లైఫ్ అని అప్పుడు శ్రీకాంత్ అన్న మన దగ్గరికి వచ్చి చిట్టిట్లు వేసుడు చెప్పిన మంచి సంతోషపడ్డ రోజు మరి మంచి సంతోషపడ్డ రోజు ఏంటంట మేము ఇది మైవిల్ స్టార్ట్ చేసినాక మాకు రాజమౌళి ట్విట్ చేసిండు అక్క మాది గూగుల్ అది వర్చువల్ రియాక్ట్ అది ఇట్టయిన వల్ల రాజమౌళి సార్ చేస్తే అక్కడ ఆఫీస్కి అయినాము అలా కలిసినాము ఇంకోటి యూట్యూబ్ ఫేస్ట్ అని ఒకటి జరిగింది సో అక్కడికి పోయి నేను స్టేజ్ మీద మాట్లాడిన అక్క ఫస్ట్ టైం స్టేజ్ మీద పెద్ద మందు ఉన్నారు ఆ స్టేజ్ మీద నన్ను నేను ఇంటర్వ్యూ చేసుకున్నా అప్పుడు అనిపించింది అరే మాము ఉంటాయి అమ్మా సుత్ ఐలెట్ ఉంటుండే అనిపించింది అది నా సంతోషం అక్క

కానీ నేను నేను అనుకోనాక సరే వాళ్ళది తిట్టిర్రు వాళ్ళే మెచ్చుకుంటుండ్రు సాల్తీ అనే సైలెంట్ ఉన్నా అంతే తప్ప నేను వాళ్ళని ఏమని వాళ్ళు ఇక అంతే 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 ఉండరు కాళ్ళు మంచి అయితే మంచిగా చెడదో చెడరు వాళ్ళది ఇడిచిపెట్టాలి అంతే నాకు నచ్చది చూసినా అంతే ఇక నాకు చుట్టాలంటే కొంచెం డిసప్పాయింట్ ఉంటా ఎందుకంటే ఏం లేనప్పుడు రాలేను ఎందుకు అవి తమ్మి మరి ఎప్పటికి ఇట్లా ఈడ చేసుకుంటూనే ఉంటావా నా లైఫ్ లాంగ్ నాకు తెలిసింది యాక్టింగ్ అక్క యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టము యాక్టింగ్ చేసుకుంటా చచ్చిపోవాలండి అంతే అంతే ఓ ఏమని అర్జున్ రెడ్డిని పోయి కాల్చినావా అంట కదా ఎట్లా కాల్చినావు ఎట్లా మాట్లాడినావు ఇప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేస్తే మాట్లాడతాడా మరి అర్జున్ రెడ్డి అదే అక్క యూట్యూబ్ ప్యాన్ అని చెప్పిన కదా అదే మా వీడియోలు ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల చూస్తారని ఒక అపోహ ఉండే మాకు కూడా మాకు బయట ఏం తెలుసు కడి అయితే యూట్యూబ్ ప్యాన్ అప్పుడు విజయ్ దేవరకొండ అన్న మమ్మల్ని కలవనికి అక్కడికి సో మేము సాకు మళ్ళా నా యాక్టింగ్ అంటే విజయ్ అన్నకు చాలా ఇష్టం పిలిచి దగ్గర కూర్చుని పెట్టుకొని చాలా మస్తు మాట్లాడండి ఫస్ట్ టైం ఒక హీరోను అరే ఆ అన్న మాత్రం అసలు గింత కూడా ఏం లేదు పిలిపించుకొని మాట్లాడి అంటే నేను పిచ్చి ఫిదా అయిపోయినకి లేక అంటే మనము ఈ ఈ విలేజ్ లో వండుకుంటా వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు కష్టమే కాక ఎట్లయినా కన్ఫర్మ్ విజయ్ దేవర కూడా కలవాలా బిగ్ బాస్ కదా అంటా పోతా పోతాకా పోతాక ఇప్పుడు ఈ షానల్ చేస్తున్నావు శ్రీకాంత్ అన్నది ఇంతకన్నా నా పేద పైసలు ఇత్తం నాడురా నాడు మా షానల్కి వచ్చేయి అని వెళ్ళని పిలిస్తే చేయక్క అసలే మూవీస్ చేస్తా నా క్యారెక్టర్ అరే పలానా రాజు అయితే ఈ క్యారెక్టర్ నాయం చేస్తాడు వాడైతే కావాలంటే నేను మూవీస్ చేసి మళ్ళీ ఇడికి కానీ ఆ లైఫ్ టైం అట్టే ఉండటం అంత కాదు లైఫ్ తలకిట్లే లైఫ్ టైం ఉండవు హా చేస్తా నా క్యారెక్టర్ అవసరం ఉంటే పోయి చేసి మళ్ళా నా మైవేషి యూట్యూబ్ ఛానల్ చేస్తా